విజయవాడ తూర్పు నియోజకవర్గ నేతలు కార్యకర్తలతో సీఎం జగన్ సమావేశమయ్యారు. సమావేశంలో ప్రాంతీయ సమన్వయకర్త అయోధ్య రామిరెడ్డి, కృష్ణా జిల్లా అధ్యక్షుడు వెల్లంపల్లి శ్రీనివాస్, తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇన్‌చార్జ్ దేవినేని అవినాష్ పాల్గొన్నారు. నియోజకవర్గంలో పార్టీ బలోపేతంపై తీసుకోవాల్సిన చర్యలపై సీఎం జగన్ దిశా నిర్దేశం చేశారు. వాటిని కూడా పరిష్కరించి వాళ్ళకు కూడా మంచి జరిగిచ్చేట్టుగా చేసి ప్రజలందరి దగ్గరికి వాళ్ళ ఇళ్ళ దగ్గరికి వెళ్ళి దేవుడి దయతో మీ అందరి ఆశీస్సులతో చేయగలిగాము అని ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాళ్ళ ఆశీస్సులు తీసుకునే కార్యక్రమం, వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకునే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. మనకు ఓటు వేయని వాళ్ళు కూడా గతంలో కూడా అటువంటి వాళ్ళ ఇళ్ళకు కూడా పోనం పోవాలి. అప్పుడు కనీసం వాళ్ళు ఇంటికి వచ్చి అడిగాడు, మాకు మంచి జరిగిందిలే, వై నాట్ అని కూడా వాళ్ళల్లో కూడా మార్పు వస్తుందని ఆశిస్తాం. రాష్ట్రంలో ఉన్న మొత్తం ఇళ్లల్లో అని చూస్తే 88% ఇళ్లకు పూర్తిగా ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మ పేర్లతో సహా ఇంటింటికి పోయి లెటర్లు ఇచ్చి ఈ పలాని ఇంట్లో పలాని అక్కకు పలాని చెల్లెమ్మకు ఇంత మంచి జరిగింది ఈ కుటుంబ కుటుంబానికి అని చెప్పి అంత ట్రాన్స్పరెంట్గా ఎక్కడ ఎప్పుడు కూడా జరగల ఈసారి జరుగుతూ ఉన్నాయి కాబట్టి దేవుడి దయ వల్ల రాష్ట్రంలో ఎప్పుడూ